ఆర్థిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర సర్కారుకు నిరసనగా 19 వామపక్ష రాజకీయ పార్టీలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళనలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో పట్టణంలో నిరసన ప్రదర్శన చేసి వాహన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు సోనియా గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు వామపక్ష పార్టీలన్నింటితోటి భారత్ బంద్ నిర్వహించడం జరుగుతా ఉన్నది. దానిలో భాగంగా రామగూడ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరి కని మొత్తం కూడా బంద్ పిలిపిస్తా ఉన్నాం. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది కనుక ప్రజా సంక్షేమం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకి రావడం జరిగింది. కేంద్రంలో అధికారంకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈరోజు పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచడం, గ్యాస్ సిలిండర్ ధరలను సామాన్యులు కూడా కనీసం వంట చేసుకునే పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కూడా రైతులు చచ్చిపోతా ఉన్నా కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు ప్రజలందరినీ కూడా మేల్కొల్పేటందుకు రైతులు చచ్చిపోతా ఉన్నా పట్టించుకుని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయవలసిన అవసరం ఉన్నది. కనుక ప్రజలందరినీ మేల్కొల్పేటందుకు ఈరోజు ప్రభుత్వాలు అవలంబిస్తున్న నల్ల చట్టాలన్నీ రద్దు చేసే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతదేశం వ్యాప్తంగా ఈ రోజు 19 పార్టీలు భారత్ బంద్ నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ రంగ పరిశ్రమలు కాపాడుకోవాలని ఈ రోజు వ్యవసాయ చట్టాలను నల్ల చట్టాలను తీసుకొచ్చిన మోడీ ప్రభుత్వం వెంటనే వాటిని రద్దు చేయాలని కార్మికులు అనేక శతాబ్దాలుగా మరి పోరాటి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 కోట్లుగా తయారు చేసి ఇవాళ యాజమాన్యాలకు పెట్టుబడిదారులకు బారిసలుగా చేయటానికి ఇవాళ కార్మికులను మోసం చేయడానికి తగా చేయడానికి తీసుకొచ్చిన చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఇవాళ విద్యను కాషాయీకరణ చేసే విధానాన్ని రద్దు చేయాలని అంతేకాకుండా ఈరోజు దేశంలో మతోన్మాద విధానాన్ని మరి ప్రేరేపించి ప్రజల మధ్య అనైక్యతను సృష్టించే విధానాన్ని రద్దు చేయాలని అనేక డిమాండ్లతో ఇవాళ భారతదేశ వ్యాప్తంగా 19 పార్టీలు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంద్ పిలిపించాయి. ఇప్పటికి అనేక సార్ల పోరాటాలు చేశాయి. అంతిమ గడియలు మోడీకి దగ్గర పడుతున్నాయి. ఈ రోజు వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ తో పాటు అన్ని పార్టీలు కూడా వైఎస్ఆర్ సిపితో పాటు మరి షర్మిల పార్టీతో సహా అన్ని కూడా ఇవాళ ఏకమవుతున్నాయి.